నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కొంతమంది మూర్ఖులు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బీజేపీతో పొత్తులు పెట్టుకొని ఈ రోజు ఎన్డీఏ అంటే నరేంద్ర మోదీ గారు రాష్ట్ర దేశ పాలనకు మద్దతు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు ఎంత విచారం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మీరు పిచ్చిగా ఫాలో అవుతున్నారు, అనవసరంగా 3-4% ఓట్ బ్యాక్ చేర్చడానికి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడని ఆయనే చెప్పారు 14 మార్చి. చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని కలుపుకుంటూ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే నా ధ్యేయం, నా లక్ష్యం అని క్లియర్ గా చెప్పారు. నేను పవన్ తమ్ముడికి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ రోజు నువ్వు మోదీ గారిని కలవడానికి వెళ్తున్నావు కదా, నీకు సిగ్గుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఏమైనా 1% గౌరవం ఉంటే నరేంద్ర మోదీ గారితో చెప్పు, అడుగు. మీరు మాకు 9 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తారని వెంకటేశ్వర స్వామి పేరున 2013లో మీరు మొక్కుకున్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? 10 సంవత్సరాలు అయింది. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు మోసం చేసినా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ తేలేకపోయారు. ఎందుకు స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవ్వలేదు? ఇదే కర్నూలులో, కడపలో, తిరుపతిలో, అనంతపూర్లో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు ఇలాగా 23 సిటీల్ని స్మార్ట్ సిటీలుగా కడతానని మోదీ గారు చెప్పారు. 1 సిటీనైనా స్మార్ట్ సిటీగా ఎందుకు చేయలేదు? 1000 కోట్లు జిల్లాకి ఖర్చు పెడతారన్నారు, 1 కోటి రూపాయలు కూడా మోదీ గారు ఎందుకు ఖర్చు పెట్టలేదు? నేను ముఖ్యమంత్రిని అయితే అంటున్నాడు మళ్ళీ నిన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్, ఏ డ్యాన్స్ వేసి నువ్వు అభివృద్ధి చేస్తావా? నీకు డ్యాన్స్ వేస్తే ఇచ్చింది ఎంత? 10 కోట్లు 20 కోట్లు, 10 లక్షల కోట్లు వడ్డీ ఎట్లా కడతా? 50 వేల కోట్లు. ఈ ప్రశ్నలకు చిత్తశుద్ధున్న మీడియా పవన్ కళ్యాణ్ నిలదీయాలి, చంద్రబాబు నాయుడిని నిలదీయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయాలి, డిబేట్ పెట్టాలి. ఇప్పుడే ఒక ఛానల్లో, అందుకే నేను ఇక్కడ సడన్ గా ఆగా, ఒక ఛానల్లో చూస్తున్నా, పెద్ద ఛానల్లో 30% ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్కి వస్తుందట. రే మూర్ఖులారా, 3% రాలేదే మొన్న. బిఎస్పీ, సిపిఐ, సిపిఎం, జేడి, లక్ష్మీనారాయణతో కలిపితే 6% వచ్చింది 2019. ఇప్పుడు 30% వస్తుందని మీకెంత ప్యాకేజ్ ఇచ్చారు? ప్యాకేజ్ ఇచ్చాడు మా బడుగు బలహీన వర్గాలని సర్వనాశనం చేసిందే 2008-11 వరకు చిరంజీవి. ప్యాకేజీలు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఇదే కర్నూలు నుంచి మాట్లాడారు 2008 ఆగస్టులో. 2011లో ఆయన విలీనం చేసి ఎంపీ పోస్ట్ తీసుకొని మంత్రి పదవి తీసుకొని 500 కోట్లు తీసుకొని రాజశేఖర రెడ్డి గారికి సరెండర్ అయ్యాడు. మా బీసీ ఎస్సీ ముఖ్యంగా కాపుల్ని, దళితుల్ని సర్వనాశనం చేశాడు. ఈసారి సహించేది లేదు, రాష్ట్రం గెలవాలి. ఇక్కడ రాజకీయ నాయకులు కాదు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కాదు గెలిచేది. ప్యాకేజీలు తీసుకొని మోదీ దగ్గర, మోదీకి మసాజ్ చేయడానికి వెళ్తున్నారు. దమ్ముంటే రండి, రేపటి నుండి మీరు ఎస్ అనండి సాయంత్రం లోపలి, మార్నింగ్ ఢిల్లీ హైదరాబాద్ ఫ్లైట్ లో వస్తా, అమరణ నిరాహార దీక్ష చేద్దాం. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్కి ఆ దమ్ము ఉందా? మోదీని నిలబెట్టే కెపాసిటీ ఉందా? సత్తా ఉందా? లేదా ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ కబుడు పోయాడు, వీళ్ళిద్దరూ జైల్లో పెడతారని ఆయన మసాజులు చేస్తున్నారు,
నరేంద్ర మోదీకి, నరేంద్ర మోదీని నిలదీసే సత్తా please subscribe Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.